వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు మండలంలో వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో మంగళవారం హార్వెస్ట్ ఇండియా చైర్మన్ కత్తెర సురేష్ మరియు గుంటూరు మేయర్ కత్తెర హేని క్రిస్టీనా 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు హార్వెస్ట్ ఇండియా ముందుకు రావడం ముదావాహమని నక్క ఆనందబాబు పేర్కొన్నారు. 9,94,00,000 క్యూసెట్ల వరకు గతంలో ప్రకాశం భారత నుంచి విడుదలవటం, ఆ వరదల్లో పంటలన్నీ నష్టపోవటం, ఇళ్లలో కొంతవరకు నీరు రావటం జరిగేది. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ లేనటువంటి వరద 11,50,000 క్యూసెట్ల వరద ఈసారి వచ్చింది. దానికి ముందు రోజే అధిక వర్షం, ఈ రెండు కలిపి పూర్తిగా ఇల్లు నీటమునిగిపోయినాయి. 3 రోజులు ఈ లంక గ్రామాలు 20 గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయినాయి. 3 రోజులు పంటలు అయితే వాటికి పసుపు, కంద, తమలపాకు, అరటికాయ తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర రాబోయే విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటి కూడా వరదలు ముంచెత్తినాయి. మనకంటూ ఎక్కువ నష్టం ఇంకా అక్కడ కూడా సంభవించింది. వారందరికీ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం చేసే సహాయక చర్యలతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి విరివిగా వారికి తోచిన సహకారాన్ని, సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే సోదరుడు కత్తెర సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థ హార్వెస్ట్ ఇండియా తరఫున మనకి నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. దాన్ని తీసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ కార్యక్రమాలు కూడా మీకు సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మీకు జరిగిన నష్టాన్ని పూర్తలేకపోయినా మీకు స్వంతం చేకూర్చే చర్యలు మీకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని, సురేష్ కుమార్ గారిని, వారి సిబ్బందిని అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ. వినాయక చవితి వేడుకలలో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ నాజర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 4వ రోజును పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అంటే కాస్త ఫ్రీగా ఉన్నాడు స్పేస్. లక్ష్మీ నరసింహస్వామి మిత్ర బృందం వాళ్ళు వినాయక చవితి కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు అయినటువంటి వినాయక చవితి ఉదయం నుంచి వ్రతాల్లో అనేక వేల మంది భక్తులు పాల్గొని వ్రత కార్యక్రమం అయిపోయింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తెనాలి చైర్పర్సన్ రాధికా గారు రావటం కార్యక్రమంలో నూతన కళ వచ్చింది. అలాగే మన రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా పట్టణ కూరగాయల మార్కెట్ వద్ద నిర్వహిస్తున్న 8వ గణేష్ మహోత్సవాలలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కూరగాయల మార్కెట్లో 8వ గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందుకు కావున ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టినాం. జనం అందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. కూరగాయల మార్కెట్ యాజమాన్యం అండ్ ఎంఎస్ఆర్ అండ్ ఎంబీఆర్ స్టాఫ్ యూత్ అందరు కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. మార్కెట్లో 8 గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు భోజనం కార్యక్రమాలు చాలా వేలాది మంది ఉన్నారు. దీనికి సహకరించిన దాతలందరూ మరియు మా ఎంవీఆర్ ఎంఎస్ఆర్ స్టాఫ్ ఎంతో కష్టపడి 4 రోజులు దీన్ని విజయవంతంగా చేస్తున్నారు. సాయంత్రం ఊరేగింపుకి జనాలందరూ తరలి వచ్చి వేలాదిగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాజర్పేటలోని పుట్టవారి వీధి నందు వరసిద్ధి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో 4వ గణేష్ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బి సునీల్ కుమార్, ఆకుల సుధీర్ కుమార్, శివసాయి, మురళీకృష్ణ, దినేష్ బాబు, నాగమనేష్, జైకాంత్, నాగసాయి కార్యక్రమాన్ని భక్త బృంద సభ్యులు పర్యవేక్షించారు. నాజరపేట పుట్టవారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు 4వ సంవత్సరంలో భాగంగా ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమం వేలాది మంది భక్తులకి చేయడం జరిగింది. కావున భక్తులందరూ చందా ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది 8 సంవత్సరాలుగా ఈ వైభవాన్ని చేయడానికి మేము మన కమిటీ వారు ముందుకు వస్తున్నారు. అలాగే భక్తులు దాతలు అందరూ కూడా ఈ సహాయం చేయడానికి ముందుకొచ్చి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము. ఈ వినాయక చవితి సందర్భంగా ఈరోజు వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నావురు బోస్ నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 14వ గణేష్ మహోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సేవాలల్ సంఘ కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు, తండా ప్రజలు పాల్గొన్నారు. బోస్ నగర్ సుగాలి యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా విరాళాలు ఇచ్చారు అందరూ. ఆ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ కమిటీ సభ్యుల తరఫున, తండా పెద్దల తరఫున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి ప్రజలు బాగా సహకరించారు. తండా వాసులు, వేరే ఇతర కులాల వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇట్లాగే జరగాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేయడానికి కమిటీ సభ్యులకి, తండా సంఘ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. తెనాలి గంగారామపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో దశమి వినాయక పండుగ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 3,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి శరత్, భాను, జీతు, సాయి కిరణ్, మహేంద్ర, గుప్తా, యోగేష్, సుధాకర్, సుభాష్, మోహన్, కిరణ్, రవి, మనోజ్, బాలు, యశ్వంత్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా గురుగారు తెలిపి గట్టిగా ఇస్తాగలే ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమైన కటవరం బీసీ కాలనీ నందు నీటిని తొలగించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు 2వ రోజు కొనసాగాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెనాలి మండలం కటవరం గ్రామ పంచాయతీ పరిధిలోని అయ్యప్ప స్వామి గుడి, శాంతినగర్ మధ్యగలన ప్రాంతం వర్షపు నీటితో నిండిపోయి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకులు, గౌరవ తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల వినియోగదారుల సేవా శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి సమస్యను తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తక్షణమే నీటిని బయటికి తోడి శానిటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పందించి 2 రోజులుగా మోటార్ ఇంజిన్లను ఏర్పాటు చేసి వర్షపు నీటిని బయటకు తోడటం జరిగింది. ఈ సమస్య పరిష్కరించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెనాలి రూరల్ కటివారం గ్రామంలో గత 10 రోజుల నుంచి కురిసిన వర్షాలకి బీసీ కాలనీ మొత్తం లోతత్తు ప్రాంతం అంతా జలమయం అయిపోయింది. అక్కడ ఉండేటువంటి నివాసయోగ్యానికి చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల నిన్న గౌరవ మంత్రివల్లి నాదెండ్ల మనోహర్ గారికి ఆదేశానుసారం అక్కడ ఉండేటువంటి నీటిని తోడటానికి 6 పంపులతో పశ్చిమ కాలువలోకి మళ్లించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ అక్కడ ఏ విధమైనటువంటి నీటితో కూడినటువంటి అసౌకర్యం లేకుండా చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఇంజన్లు ఇచ్చారు. మేము వేరే పెరవలపాలెం నుంచి 4-in-1 ఒక ట్రాక్టర్ సాయంతో నీటిని బయటకు తోడే ఏర్పాట్లు చేస్తున్నాం. నిన్న మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎంఆర్ఓ గారు చెప్పడం వల్ల తెనాలి మండలము కటివర గ్రామంలో నీరు ఎక్కువగా ఇళ్లలోకి వచ్చి ఉన్నది. వాటర్ను తొలగించవలసిందిగా, అంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గర కటివర గ్రామం తొలగించవలసిందిగా కోరమైంది. నిన్న అనగా 9 సెప్టెంబర్ నుంచి మేము ఈ వాటర్ని తీయడం జరుగుతుంది. అంటే అదే భాగంగా ఇవాళ కూడా తీయడం జరుగుతుంది. కొంతవరకు సాధ్యమైనంతవరకు వాటర్ తగ్గినవి. ఇవాళ రేపు తీసిన కొద్దిగా వాటర్ కూడా తగ్గుతుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం గొల్లపూడి కరకట్ట నందు వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మరియు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయకుని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Thank you.
ఇప్పుడు ఒక చిన్న విరామం.